Hi, welcome to learn your channel. ఈ రోజు మనం ఏంటంటే ఈ వీడియోలో సో లాస్ట్ వీడియోలో మనము హైట్ అడ్జస్ట్మెంట్స్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ వరకు చేశాము. సో ఈ వీడియోలో నేను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ ఉంటే కొంచెం ఎట్లా ఉంటుందంటే సో చూడడానికి ఎక్కువ లెంత్ వీడియో చూడడానికి కూడా కొంచెం ఇరిటేటింగ్గా అనిపించవచ్చు. సో అందుకని నేను ఏం చేశానంటే ఆ వీడియోని అంతవరకు కట్ చేసేసి సో ఇప్పుడు ఏంటంటే ద రిమైనింగ్ పార్ట్ చూపిస్తున్నాను. ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక వెహికల్ కావాలనుకున్నప్పుడు తక్కువ బడ్జెట్లో మొత్తం తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో అప్పుడేంటంటే మీరు వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. సో అందుకని చెప్పేసి నేను వీడియోస్ని తక్కువ టైంలో చేయడానికి చేస్తున్నాను అందుకని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి టచ్ ఆండ్రాయిడ్ యాపిల్ అండ్ హైట్ అడ్జస్ట్మెంట్. సో ఎక్స్వీ ప్రీమియంలో మనకు ఆమ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎక్స్వీలో ప్రొవైడ్ చేయట్లేదు మీరు చూసినట్లయితే. సో ఇది బేసిక్గా ఇప్పుడు మీరు ఈ వర్చువల్ వ్యూలో మీరు చూసినట్లయితే బ్యాక్కి వెళ్దాం. సో ఇప్పుడు మీరు మౌస్ తోటి ఇట్లా టర్న్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇట్లా చేస్తుంది, మీరు సైట్కి వెళ్ళి వ్యూ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ మనకి బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే బ్యాక్ సైడు సో ముగ్గురు పర్సన్స్ ఈజీగా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు, థాయ్ సపోర్ట్ అంత బాగుంటుంది. సో మీకు అందులో ఏ వేరియంట్లోనూ నేను విజా చూశాను ఎలక్సేలో. సో ఎలక్సేలో అసలు మీకు కనీసం అడ్జస్ట్మెంట్ కూడా ఇవ్వలేదు. సో ఇక్కడేంటంటే హెడ్ రెస్ట్ ఇస్తున్నారు, ఫిక్స్డ్ అడ్జస్ట్మెంట్ హెడ్ రెస్ట్ కూడా ఇవ్వలేదు, కనీసం ఆల్టో ఎస్ప్రెసోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్లాట్ అండ్ సీట్ మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే మనకి 30-60 ఫోల్డబుల్ ఉంది అండ్ హైట్ అడ్జస్ట్మెంట్ రెస్ట్ ఉన్నాయి అండ్ ఆర్మ్ రెస్ట్ సెంటర్లో మీరు చూసినట్లయితే ఆర్మ్ రెస్ట్ని మీరు జస్ట్ సెకండ్. సో ఇక్కడ చూడండి ఇది ఆర్మ్ రెస్ట్, ఇక్కడ ఆర్మ్ రెస్ట్, ఇక్కడ ఆర్మ్ రెస్ట్ కూడా మనం పెట్టుకోవచ్చు 2 కప్ హోల్డర్ అండ్ 2 కప్ హోల్డర్స్ ఒక మొబైల్ ఫోన్ పెట్టుకునేలాగా ఉంటుంది అండ్ ఐసో ఫిక్స్ సేల్ షీట్స్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. అండ్ దెన్ మీరు చూసినట్లయితే రేర్ ఏసీ ఈవెంట్స్ కూడా సో రేర్ ఏసీ ఈవెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు టాప్ ఎండ్లో. అండ్ మీరు చూసినట్లయితే బ్యాక్లో కూడా పవర్ విండోస్ అండ్ 2 కప్ హోల్డర్స్ సో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఇంత బడ్జెట్లో ఇట్లా ఇవ్వడం అనేది మనకి మ్యాక్సిమం చాలా వరకు పాసిబుల్ అవ్వదు. నేను యాక్చువల్గా షోరూమ్కి వెళ్ళి చూశానండి, చాలా పెద్దగా వెహికల్ అనిపిస్తుంది. సో బూట్ స్పేస్ కూడా మనకి సో మ్యాగ్నైట్ నుంచి ఇచ్చింది అరౌండ్ 340-360 లీటర్ బూట్ స్పేస్ ఇచ్చారు అండ్ బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది. సో మనకి ఏంటంటే ఎవరైతే చిన్న కారు యూజ్ చేస్తున్నారో, ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు లగేజ్ కానీ ఒక 2-3 ఫ్యామిలీస్ రిలేటివ్స్ వెళ్ళడానికి కానీ ఈ కారు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో మైలేజ్ పరంగా చూసుకుంటే కంపెనీ ప్రొవైడ్ చేసింది ఏంటంటే నాన్ టర్బోలో 18 ఉంది, టర్బోలో 20 ఉంది. సో మిక్స్డ్ వస్తుంది, సో కొంతమందికి ఎక్కువ వస్తుంది, కొంతమందికి ఒక రకం మీడియంగా వస్తుంది, బట్ ఓవరాల్గా అయితే చాలా బాగుంది. సో కలర్స్ కూడా మనకు నచ్చిన కలర్ మనం చూస్ చేసుకోవచ్చు. వెయిటింగ్ పీరియడ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు చెప్పేదాని ప్రకారం, షోరూమ్ పీపుల్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే 3-4 మంత్స్ నడుస్తుంది. సో బేస్డ్ ఆన్ ద అవైలబిలిటీ, అవైలబుల్ని బట్టి వాళ్ళు మేబీ తొందరగా ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనకేంటంటే ఇంకొకటి, చాలా ఐ మీన్ ఆలోచిస్తుంటారు ఎందుకు పర్చేజ్ చేయాలి, ఇది కొత్త బ్రాండ్ కదా, కొత్త కంపెనీ కదా, మీకు ఆ భయం లేదంటే అందులోనూ చాలామంది ఏం చెప్తున్నారంటే సర్వీస్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా అది ఇది అంటున్నారు. దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదని, మీరు 8-9 లక్షలు పెట్టి ఒక కారు కొంటున్నారంటే 15,000 పెట్టి ఒక గోల్డ్ ప్లాన్ తీసుకుంటే గోల్డ్ సర్వీస్ ప్లాన్ మీకు ఏంటంటే నిశాన్ వాళ్ళు చెప్తున్నది 16-20,000 ఉంటుంది ఆ ప్లాన్. ఆ ప్లాన్ తీసుకుంటే మీకు 5 ఇయర్స్ సర్వీస్ ఫ్రీ ఇస్తున్నారు. సో మీరు ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. నార్మల్గా అయితే 2 ఇయర్స్ ఇస్తారు ఆర్ 3 సర్వీసెస్ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే మీకు 5-6 సర్వీసెస్ 5 ఇయర్స్ వరకు ఇస్తున్నారు. మీరు ఆ ప్లాన్ చూజ్ చేసుకుంటే మీకు ఒక 5 ఇయర్స్ వరకు ఆరామ్సే మీరు ఈవెన్ లేబర్ ఛార్జెస్ కూడా ఎక్స్క్లూడ్ చేసుకొని మీరు పే చేయాలి. ఏమన్నా స్మాల్ అమౌంట్ జస్ట్
అది తెలుసు 1000 సంథింగ్ అంత కూడా అవుతుందో అవ్వదో నాకు తెలియదు. సో మేబీ నేను వన్స్ పర్చేజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. సో ఇది బేసిక్గా ఈరోజు మనం మాట్లాడుకున్న నిస్సాన్ యొక్క వర్చువల్ వాక్ అరౌండ్. సో నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, సో దట్ ఎవరైతే ఈ కార్స్ అవంటే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఏంటంటే మేబీ యూజ్ఫుల్ అవుతుంది వాళ్ళు పర్చేజ్ చేయడానికి. సో వాళ్ళ బడ్జెట్లో వాళ్ళకి అవైలబుల్ ఉన్న వెహికల్ ఏంటి అనేది. ఎందుకంటే నేను చూసి షాక్ అయ్యాను, అసలు మ్యాగ్నైట్ వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు ప్రొడక్ట్ వాల్యూకి ఇప్పుడున్న ప్రొడక్ట్ వాల్యూకి అప్రాక్సిమేట్లీ 1 లాక్ పెంచేశారు. ఎందుకంటే ఇనిషియల్గా ఎవరైతే కొన్నారో వాళ్ళు బాగా బెనిఫిట్ అయ్యారు. అండ్ మీకు మోర్ ఓవర్ ఏంటంటే రీసెంట్గా గ్లోబల్ క్రాష్ టెస్ట్లో 4 స్టార్ వచ్చింది అవుట్ ఆఫ్ 5. అసలు ఇట్లాంటి కార్స్ మనము ఏంటంటే మైలేజ్ పరంగా ఒక ఎస్యూవి ఇంత బడ్జెట్లో వస్తుందంటే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవరైనా కార్ పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు. సో ఏ స్మాల్ టియాగో వాటికి 8.5 లక్షలు పెట్టే బదులు 8.5 లాక్ పెట్టేస్తే ఎయిట్ అండ్ హాఫ్ లాక్ వస్తే యాజ్ ఆఫ్ ఉన్న రేటు ఎక్స్పీ వచ్చేస్తుంది. ఎక్స్పీలో మీకు K70 వస్తుంది, అలాయ్ వీల్స్ వస్తాయి, టచ్ స్క్రీన్ వస్తుంది, బ్యాక్ కెమెరా వస్తుంది, స్టార్ట్ బటన్ వస్తాయి, వీడియో కంట్రోల్స్ వస్తాయి, అన్ని చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో నా పర్సనల్ సజెషన్ అయితే మ్యాగ్నైట్. అండ్ నేను కూడా చూస్తూ ఉంటాను యూట్యూబ్ వీడియోస్ అనేవి. యూట్యూబ్ వీడియోస్లో కొంచెం మంచి మంచి రెస్పాన్స్ వస్తుంది, అందుకే ఇంకా స్టిల్ వెయిటింగ్ పీరియడ్ నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఫిబ్రవరి మంత్లో చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 2700 యూనిట్స్ సేల్ అయ్యాయి ఇండియా మొత్తం మీద. అట్లా 2700 అంటే ఏంటంటే ఎవ్రీ మంత్ 3000 వరకు సేల్ అవుతూ ఉన్నాయి మ్యాగ్నైట్. సో నా ప్రాస్పెక్టివ్లో మ్యాగ్నైట్ అనేది ఒక మంచి ఆప్షన్గా మనం చూస్ చేసుకోవచ్చు. ఒకసారి థింక్ చేయండి, మీరు సర్వీస్ ప్రాబ్లం లేదు మీరు ఆ ప్లాన్ తీసుకుంటే. సో మీకు యాక్చువల్గా ఏంటంటే మీరు టౌన్లో ఉంటే మీకు అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ పల్లెటూరు ఎన్విరాన్మెంట్లో విలేజ్ ఎన్విరాన్మెంట్లో ఉండే వాళ్ళు అయితే కొంచెం చూసుకోండి. బట్ ఇంత తక్కువ కాస్ట్లో మనకి రావడం అనేది ఇంపాసిబుల్. మీరు చూసుకోండి వెన్యూ కావచ్చు, కియా సోనెట్ కావచ్చు, విటార బ్రిజా కావచ్చు, నెక్సాన్ కావచ్చు, ఇవన్నీ ఎస్యూవీస్ కదా. సో వాటితో కంపేర్ చేసుకుంటే లో బడ్జెట్ అండ్ ఎక్కువ ఫీచర్స్ అండ్ బ్యూటిఫుల్ అండ్ మోర్ ఓవర్ 4 స్టార్ రేటింగ్. సో దట్స్ హౌ నిస్సాన్ మ్యాగ్నైట్ డెవలప్. సో ఈ నిస్సాన్ మ్యాగ్నైట్ వల్ల నిస్సాన్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. సో వీళ్ళు కూడా బాగా సర్వే అవుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందు ముందు రోజుల్లో కూడా సేమ్ ప్రొడక్ట్ సేమ్ ప్లాట్ఫామ్ మీద మంచి కార్లు తీసుకొస్తారని భావిస్తున్నాను. సో ఇది ఈరోజు యొక్క మన నిస్సాన్ మ్యాగ్నైట్ డీటెయిల్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. Thank you so much.